అపోహ ఒకటి ఉంది క్రైస్తవ సమాజం మీద, ఒక అపోహనే బురదలా జిల్లా ఒక అపోహ ఉంది. అదేంటంటే భారతదేశానికి క్రైస్తవ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు. చాలా పెద్ద ప్రశ్నగా అతి మేధావులకి మధ్య అడుగుతున్నారు ఇది. అలాంటి వారికి మన వాళ్ళకు కూడా నాలెడ్జ్ రావడానికి చరిత్రలోంచి కొన్ని ఆధారాలు మనకు అవసరం. భారతదేశానికి క్రైస్తవ్యం తెచ్చింది బ్రిటిష్ వాళ్ళు కాదు. పోర్చుగీస్ కానీ ఫ్రెంచ్ కానీ బ్రిటిష్ కానీ పోర్చుగీస్ వారు కానీ ఇంకా ఇంకెవరు ఉన్నారు మనకి, ఈస్ట్ ఇండియా డచ్ కంపెనీ వారు కానీ వీళ్ళెవ్వరూ కాదు. ఎలా వచ్చింది క్రైస్తవ్యానికి ఇండియా ఎలా వచ్చిందంటే, కొన్ని ఎవిడెన్స్ నేను చూపిస్తాను. ఎవిడెన్స్ మాత్రం ఇవి, మళ్ళీ వీళ్ళ పేర్లు ప్రస్తావించాను తప్పుగా అనుకోవద్దు. స్వామి వివేకానంద అని ఇచ్చిన స్టేట్మెంట్, యేసుక్రీస్తు శిష్యుడైన తోమ, 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమ ఇండియాకు వచ్చాడు, భారతదేశానికి వచ్చాడు, అతని ద్వారా భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చిందని స్వామి వివేకానంద చెప్పారు. ఎక్కడన్నా ఎక్కడ ప్రబోధ రత్న సంపుటి 74లో చెప్పాడు ఆయన. ఎవిడెన్స్ అది. నెక్స్ట్, తవ్వకాలు లభించినప్పుడు పురావస్తు శాస్త్రాలు శాస్త్రం వెరిగిన వారు తవ్వకాలు జరిగించినప్పుడు కొన్ని కాయిన్స్ దొరికాయి. ఆ కాయిన్స్లో గూండేపరస్ అనే ఒక రాజు మనకు తెలుసు, క్రీస్తు శకం 32లో. ఈయన ద్వారా కొన్ని కాయిన్స్ రిలీజ్ అయినప్పుడు ఆ కాయిన్స్ మనకు దొరికాయి. దాని గురించిన విషయాన్ని ఒక పుస్తకంలో రాశారు. ఆ పుస్తకం పేరు నేను చదువుతాను చూడండి, ఫస్ట్ ఇంటర్నేషనల్ వర్క్షాప్ ఆఫ్ ది గాంధారా ఆక్స్ఫోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ. అక్కడ ఆ బుక్ నేమ్ అక్కడ మనకు రాసింది, పేజ్ నెంబర్ 15లో విషయం అంతా రాసి ఉంటుంది. ఈ రాజు కాలంలో తోమ ప్రస్తావనకి కాయిన్స్ ఉన్నాయి అనడానికి ఇది పురావస్తు శాస్త్రవేత్తలు ఇస్తున్న ఎవిడెన్స్. మూడవది, రామకృష్ణ మిషన్ వారు రాశారు. ఒక చిన్న డౌట్, క్రీస్తు శకం 32 అంటున్నారు కదా, 52 అంటే 32 అన్నారు ఒకసారి, క్షమించు 52. ఇది నేను చెప్తున్నాను, అదొక క్లారిటీ కావాలి. కాయిన్స్ వేయించిన అంటే ఈ రాజు ఉన్నాడు అనడానికి కాయిన్ వేసిన డేట్, రాజుకి తోమ వచ్చిన డేట్ కదా. ఓకే, రాజు ఉన్నాడు అనడానికి. ఇది ఎప్పుడు ముద్రించారంటే 2017 ముద్రించారు ఈ బుక్ ఇది. నెక్స్ట్, రామకృష్ణ మిషన్ వారు ఉన్నారు కదా, వారు ది కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా వాల్యూమ్ 4లో రాశారు. రామకృష్ణ మఠం వారు ఏమనంటే, భారతదేశానికి క్రీస్తు శిష్యుడైన తోమ ఇండియాకు వచ్చాడు అని. నాలుగవది, కేకే పిల్లే 1955, ఈయన ఏమని రాశాడంటే, భారతదేశంలోనికి ఈయన వచ్చాడని ఒక ఎవిడెన్స్ ఇచ్చాడు. ఈయన పాండ్యరాజు ఆస్థానంలో ఉన్న ఇద్దరు రాయబారులు అగస్టస్ చక్రవర్తిని కలడానికి వెళ్ళారట. అగస్టస్ ఉన్నాడు కదా రోమ్లో, అతను కలడానికి వెళ్ళాడు. దేనికి? వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. అంటే ఇండియాతో ఆ టైంలో వ్యాపార లావాదేవీలు జరిగిన దాఖలాలు ఉన్నాయంటే ఉన్నాయంటున్నాడు ఈయన. ఎవరు ఆయన పుస్తకం పేరు, దక్షిణ భారత చరిత్ర ప్రథమ భాగము, డాక్టర్ కేకే పిల్లే, పేజ్ నెంబరు 34 అంటాడు ఈయన. తోమ వచ్చాడు, ఎంతమంది చెప్తున్నారు తోమ వచ్చారని. ఇంకెవరు చెప్తున్నారు, అత్యధికమైన బలమైన వ్యక్తులు మనకు చెప్తున్నారు, జార్జ్ స్మిత్ చెప్పాడు. ఇంకా ఎవరు చెప్పారు, అంబేద్కర్ గారు చెప్పారు 1890లో సిరియా క్రైస్తవులు ఇండియా నుంచి అలెగ్జాండ్రియాలో ఉన్న బిషప్ గారికి రిక్వెస్ట్ పెట్టుకున్నారట. ఏమని రిక్వెస్ట్ పెట్టారంటే, మాకు ఒక మిషనరీ కావాలి. అంటే ఈ టైం వచ్చేసరికి 180-190 సమయం వచ్చేసరికి సిరియా క్రైస్తవులు, అంటే సిరియన్ క్రైస్తవులు అని పిలువబడే కేరళ ఏరియాలో ఇప్పటికీ సిరియన్ బాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయి, వాళ్ళు అర్జీ పెట్టుకున్నారట, మాకు ఒక కాపర్ కావాలి పంపించండి అంటే. అక్కడి నుంచి ఇక్కడికి ఓ మిషనరీని ఇక్కడికి పంపించారు. ఈ విషయం ఎవరు చెప్తున్నారు, అంబేద్కర్ గారు చెప్తున్నారు. అంటే 180-190కే ఇండియాలో ఏముంది, క్రిస్టియానిటీ క్రైస్తవ్యం ఉంది. బ్రిటిష్ వాడు తెచ్చండి ఎవడన్నాడు, ఫ్రెంచ్ వాళ్ళు తెచ్చారని ఎవరన్నారు, పోర్చుగీస్ వారు తెచ్చారని ఎవరన్నారు, ఇంకెవరున్నారు కంపెనీలో, డచ్ కంపెనీ తెచ్చారని ఎవరన్నారు. అసలు ఇండియాకి క్రైస్తవ్యాన్ని తెచ్చింది బ్రిటిషర్స్ కాదు. నెక్స్ట్, ఇంకా సర్వేపల్లి రాధాకృష్ణ గారు అన్నారు, ఎక్కడ ఆయన పుస్తకం రాశాడు, ఈస్ట్ రిలీజన్ అండ్ వెస్టర్న్ థాట్స్ అనే బుక్లో పేజ్ నెంబర్ 310లో రాశాడు ఆయన తోమా కోసం. నెక్స్ట్, మార్క్ పోలో యాత్రికుడు, ఈయన తెలుసు కదా, మార్క్ పోలో యాత్రికుడు 12వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన రాశాడు ట్రావెల్స్ ఆఫ్ మార్క్ పోలో బై థామస్ విజిట్ ఇండియా అనే బుక్లో రాశాడు ఆయన, పేజ్ నెంబరు 345లో చెప్పాడు. ఇవన్నీ మనకి ఎవిడెన్స్. ఇవంటే ఇవి ఎందుకు నేను చెప్తున్నా అంటే, భారతదేశం పట్ల ముఖ్యంగా ఈ అన్యజనులైన మన పట్ల దేవునికి ప్రేమ ఉంది. ఎంత ప్రేమ ఉందంటే 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుని ఇండియాకు పంపించాడంటే, ఎవరో వక్త అంటుంటే నేను అన్నాను, అమెరికా కన్నా ఎక్కువ మనం ప్రేమించాను. మొదట మన సువార్త వచ్చింది, అన్యజనులు
మనకు తోమ ఇండియాకి వచ్చాడు. రెండవది ఉంది బిబ్లికల్గా మాట్లాడుకుంటే, రెండవది నిబంధన ప్రజలైన ఇస్రాయిల్ తప్పు చేసినప్పుడు వీళ్ళని చెదరగొట్టాడు. వీళ్ళు చెదిరిపోయిన తర్వాత ప్రపంచ దేశాలు చెదిరిపోయారు. అందులో మన దేశం కూడా యూదులు ఇస్రాయిల్ వచ్చేసారు. మొన్న రాఫా యుద్ధం జరుగుతున్నప్పుడు, పాలస్తీనా యుద్ధం, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నప్పుడు గుంటూరు నుంచి స్టేట్మెంట్లు ఇస్తున్నారు సమాజం అందరి నుంచి, ఎప్పటికైనా మేము అక్కడికి వెళ్ళిపోవాలి, మా వీజాలు అవి అని. అంటే అప్పుడు రాజుల కాలంలో చెదిరిపోయిన వేళ్ళు ఇండియా పరిసర ప్రాంతాలు ఇండియా వరకు వచ్చి స్థిరపడిపోయడానికి గుంటూరులో మనకి ఎవిడెన్స్ ఉన్నాయి. అంటే ఇది ఎందుకు నేను చెప్తానంటే, ఈ యూదులకి, ఇజ్రాయెల్కి 12 గోత్రాల వాళ్ళకి మీడియేటర్స్గా, అంబాసిడర్స్గా పనిచేసింది ఎవరు? 12 మంది శిష్యులు. అంటే వీళ్ళకు గుడ్ న్యూస్ చెప్పడానికి వస్తున్నాడు ఎవరు? తోమా గారు. మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చేశాడు. ఇది చెప్పాలి. రెండు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పాలి. ఈ బాధ్యత మీద ఇండియాకి సువార్త వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం బ్రిటిషుడు తెచ్చింది కాదు, క్రైస్తవి. ఇవి ఎవిడెన్స్.